మా వెన్నెల చూడండి లేచింది చక్కగా. ఇది దానికి చేతనైన వరకు చపాతీ చేసుకొని ఇదే చేసింది మొత్తం. కలపడం దగ్గర నుంచి వీటిని కాల్చే వరకు మొత్తం వెన్నెలానే చేసిందండి పాపం. ఇంకోండి మొత్తం అదే చేసుకుందనమాట. చపాతీలన్నీ తనే చేసుకొని ఇక్కడ పెట్టుకొని అప్పుడు బ్రష్ చేయడానికి వెళ్ళింది. అది కూడా చూపిస్తా ఉన్నాను సరే అట్లాగా. ఇప్పుడు వెన్నెల ఇక్కడ బ్రష్ చేస్తుందన్నమాట. అదేంటే ఒక చపాతీ ముద్ద మిగిలితే పట్టుకొచ్చి ఆడుతుంది. చపాతీ చేసుకుంది చక్కగా అక్కడ పెట్టుకుంది, ఇప్పుడు వచ్చి బ్రష్ చేస్తుంది. వెరీ గుడ్ కదా వెన్నెల. కానీ ఆ చపాతీ ముద్ద చక్కగా చేయటమే నచ్చలే నాకు, అంత బాగానే ఉంది. కానీ ఏమో చూడండి బ్రష్ చేసింది చక్కగా తిరుగుతుంది. చూడు చెల్లి చపాతీలు తీసుకొచ్చింది. అయితే నేను తినాలనుకున్నప్పుడు నేను చేసుకున్నా. అబ్బో ఇది సండే రోజు బ్లాగ్ అండి. సో ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదన్నమాట. సో అందుకోసం నేనైతే కర్రీ త్వరగా చేసేస్తున్నాను. ఈరోజు కర్రీ అయితే గోరుచిక్కుడుకాయ అనమాట, దానిలో పాలు పోసి చేస్తున్నాను. చాలా బాగుంటుందండి పాలు పోసి చేసి. మామూలుగా అయితే టమాటా వేసి చేస్తాను, ఇప్పుడు టమాటా రేటు బాగా పెరిగిపోయింది. సో అందుకోసం ఇంకా పాలు పోసి చేస్తున్నాను. పాలు పోసిన కూడా చాలా బాగుంటుంది. టమాటా వేస్తే ఒకలా ఉంటుంది టేస్ట్, మనం పాలు పోసి చేసుకుంటే మరోలా ఉంటుంది అనమాట. దేని టేస్ట్ దాందే అండి. మనం ఫస్ట్ అయితే ఆయిల్ వేసి ఎండుమిర్చి తర్వాత కరివేపాకు పోపు దినుసులు వేసేసిన తర్వాత అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేసి అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ గోరుచిక్కుడుకాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కొంచెం ఉడికిన తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువగానే పడతాయండి. మనం వెల్లుల్లిపాయలని పొట్టు తీసి కొంచెం కచ్చాపచ్చగా తీసుకున్నాను అనమాట, దంచేసి వాటిని వేసేసాను. నెక్స్ట్ కారము రుచికి సరిపోయేంత కారాన్ని కూడా యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు కూడా మూత పెట్టుకొని చక్కగా మగ్గించుకోవాలన్నమాట. ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత మనం పాలు అనేవి యాడ్ చేసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా మగ్గాయి కదా. ఇప్పుడు మనం ఇందులో పాలను అయితే యాడ్ చేసుకోవాలి. ఈ పాలు అయితే కాగబెట్టి చల్లార్చిన పాలండి, వీటిని ఇందులో పోసుకుంటున్నాను. పాలు పోసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలండి. ఈ పాలన్నీ కూడా చక్కగా మరిగిపోయి టేస్ట్ అనేది బాగా వస్తుంది అన్నమాట. కలిపేసిన తర్వాత అప్పుడు మూత పెట్టుకోవాలి. ఒక 1 మినిట్ పాటు మూత పెట్టుకున్న తర్వాత ఇదిగోండి కర్రీ అయితే ఈ విధంగా వచ్చింది. సో కర్రీ అయితే చాలా బాగుంటుందండి. మనం రైస్లోకి అయితే వేడి వేడి రైస్లో చాలా సూపర్గా ఉంటుందన్నమాట, లేదు చపాతీలో కూడా చాలా బాగుంటుంది. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ట్రై చేయొచ్చు. ఇక్కడ నుంచి అయితే ఈవినింగ్ వ్లాగ్ నడుస్తుందన్నమాట. సో ఇది సండే వ్లాగ్ అన్నాను కాబట్టి పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదా. సో మేము ఎక్కడికి బయలుదేరుతున్నాము అనేది టైటిల్ ఆల్రెడీ నేను పెట్టానండి, సినిమాకి బయలుదేరుతున్నామండి. మీ ఫోన్ తీసుకురా. ఈరోజు సండే, సండే అయినా కూడా నాకు అస్సలు ఖాళీ లేదనమాట. మార్నింగ్ నుంచి 6 వరకు కూడా ఒకటే పని అండి. పిల్లలు ఇంటి దగ్గర ఉంటే పని అనేది ఇంకా ఎక్కువగానే ఉంటుంది. ఆడవాళ్ళకి తెలిసిందే కదా అందరికీ సెలవు ఉంటుంది, కానీ ఆడవాళ్ళకి ఆదివారమే ఎక్కువ వర్క్ ఉంటుందన్నమాట. పిల్లలకి ఇంకా తలస్నానం చేయించటము, వాళ్ళ బ్యాగులు క్యారేజ్ బ్యాగులు ఉతకడము ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎక్స్ట్రా పని అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈరోజు వాళ్ళకి చాలా హ్యాపీగా ఉందన్నమాట. సినిమా ఎప్పటి నుంచో అడుగుతున్నారు, ఇప్పుడు కాదండి, వాళ్ళు సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా అడుగుతూనే ఉన్నారు. రోజు వెన్నెల ఇంటికి రాగానే సినిమాకి ఎప్పుడు తీసుకెళ్తారు డాడీ అని అడుగుతుంది. అయితే వాళ్ళ డాడీకి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం కాబట్టి ఖచ్చితంగా తీసుకెళ్తారని వాళ్ళకు కూడా తెలుసు. సో ఆయన వాయిదా వేసుకుంటూ వస్తున్నారనమాట. దేనికోసం అంటే ఇంకా పవన్ కళ్యాణ్ సినిమా అంటే మీకు తెలిసిందే కదండి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో. అదే మొదటి వారంలో వెళ్ళామంటే అంతే సంగతి అనమాట. పిల్లల్ని తీసుకొని ఆ టైంలో అస్సలు వెళ్ళకూడదు, ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి మేము 10 రోజుల తర్వాత వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు హాల్ అంతా మంది అనమాట, ఫ్రీగా కూర్చోవచ్చు ఫ్రీగా ఉండొచ్చు. సో అందుకోసం కొంచెం లేట్గా వెళ్తున్నాము. ప్రతి ఆదివారం కూడా ఏ చికెను లేదంటే ఏ విషయం ఇలాంటివి ఉంటాయి. ఈ సండే మాత్రం కొంచెం స్పెషల్గా ఇలా మూవీకి వెళ్తున్నాం అనమాట. మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసామండి. ఇప్పుడే వెన్నెల ఎల్లగానే ఫస్ట్ కాలు కడుక్కుంటుంది అనమాట. మన నూరు కడిగేసుకో.
మా హేమ గేడిపొచ్చిందంట సినిమా చూస్తే. దానికి బాగా నచ్చింది కానీ వెన్నెలాకి కొంచెం పాపం అర్థం కాల, ఎందుకంటే చిన్నపిల్ల కదా, దానికి ఇంకా అది అర్థం చేసుకున్నంత బుర్ర ఎదగలేదన్నమాట. చూడండి ఎంత మాయకం చూస్తుందో పాప. కడుక్కునేటప్పుడు వెనకాలు కూడా శుభ్రం కడుక్కోవాలి. ఇంకా డిన్నర్లోకి అయితే ఇప్పుడు నేను ఆమ్లెట్ల కోసము ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను. మామూలుగా అయితే సండే అంటే చికెన్ ఉంటుందండి కంపల్సరీగా, సాయంత్రం పూట ఎక్కువ తీసుకొస్తారు. సో ఈసారి ఈరోజు మేము 6 కల్లా హాల్కు వెళ్ళిపోయాం కాబట్టి ఈరోజు ఇంకా ఆమ్లెట్తో సరిపెట్టుకోవడమే. ఆమ్లెట్ ఊరగాయ ఉందన్నమాట ఇంట్లో, సో కాంబినేషన్ బాగానే ఉంటుంది. సో పిల్లలకి అలా కూడా ఇష్టమే. వెన్నెలకి ఇప్పటికే నిద్ర వచ్చేస్తుందన్నమాట, తను కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉంది. రైస్ అయితే కుక్కర్లో పెట్టేశాను ఆల్రెడీ. కాదు చెలికి దానికి మీనింగ్ అర్థం కాదు, అందుకే ఆ బోర్ ఉంటేస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఇంకోసారి సినిమా హాల్కి తీసుకెళ్ళి పెడితే చూస్తావా నువ్వు? ఒకసారి నుంచి అర్థమైపోయింది, రెండోసారి చూడక్కర్ల. నేను ఏ సినిమా ఒకసారి రెండు సార్లు చూడను. టీవీలో కూడా అంతగా కామెడీ ఉంటే రెండు సార్లు మూడు సార్లు చూడొచ్చు, కానీ బాగుంది, మీనింగ్ అయితే బాగుంది కానీ. ఇష్టమైన హీరో అని ఫ్యాన్స్ వస్తా అంటారు. నేను ఫ్యాన్స్ వచ్చిపోతారా? ఎవరి ఒపీనియన్ బాగా చెప్పండి. బాగా ఇష్టమే డాడీకి, బాగా ఇష్టం. ఒకసారి ఏం పెట్టుకుని చూస్తారు. నాకు చిరంజీవి ఇష్టం, అయినా కానీ నేను ఒకసారి చూస్తాను చిరంజీవి సినిమా. ఇష్టమైన 10 సార్లు చూడండి, ఎవరి ఇష్టం బాగా. ఇంకా రైసు పొయ్యి మీద ఉడుకుతూ ఉందన్నమాట. పిల్లలకేమో ప్లెయిన్గా ఇష్టం అన్నమాట ఆమ్లెట్ అంటే. ఆనియన్స్ కానీ లేదంటే పచ్చిమిర్చి కానీ వేయకుండా వాళ్ళకైతే ప్లెయిన్గా వేస్తానండి. ఈ ఆనియన్స్ మా వారి కోసం కట్ చేశాను, కొంచెం ఎక్కువగానే కట్ చేశానని హేమకు వేస్తానంటే అస్సలు వద్దని చెప్పిందండి. మామూలుగా ప్లెయిన్గా వేయమంది. సో ఈరోజు వీడియో అయితే ఇక్కడతో ఎండ్ అవుతుంది. నచ్చితే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే బాయ్.